అనంతసాగరం మండలంలోని 46 పోలింగ్ బూత్లలో జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. మొత్తం ఓట్లు 35002 కాగా 22795 ఓటు పోలినట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ శాతం 65.12 నమోదైందని అధికారులు వివరించారు. ఎన్నికల సరిని ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కాగా అనంతసాగరం లింగంగుంట గ్రామంలోని ఈవీఎంలు యంత్రాలు మోరాయించాయి. అనంతరం అధికారులు వాటిని చక్కదిద్ది ఓటింగ్ కార్యక్రమాన్ని పునరుద్ధరించారు. ఈ క్రమంలో ఓటర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. లింగంగుంటలో ఎన్డీసీసీబి మాజీ చైర్మన్ వెట్టుకూరు ధనుంజయ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లకు పోలీసులు సహకారం అందజేశారు. ఎలాంటి గొడవలు లేకుండా పోలింగ్ జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.